సంకల్పాన్ని అప్పు మీద ఎందుకు అల్లాహ్ ఎందుకు మనకు షరియత్లో సంకల్పాన్ని ఫస్ట్ చెప్పడం జరిగింది. ఫస్ట్ హక్కు అంటే ఫస్ట్ హక్కు అయితే అంతక్రియాల హక్కు, దాని తర్వాత రెండు ఉన్నాయి సంకల్పం మరియు అప్పు. ఈ రెండిట్లో అల్లాహ్ తబారకోతాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సంకల్పాన్ని ఎందుకు ఫస్ట్ లో పెట్టారు? ఈ రెండిట్లో ఆ అప్పుల్ని అప్పు మీద సంకల్పం యొక్క హక్కుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మరియు అల్లాహ్ తబారకోతాల అంటే ఇస్లాం లో ఈ సంకల్పం యొక్క హక్కుని ఫస్ట్ ఎందుకు పెట్టారు అనేది ఒక చిన్న క్వశ్చన్, చిన్న ప్రశ్న ఉంది. దాని గురించి మనం రెండు మూడు మాటలు తెలుసుకుందాం. ఎందుకు ఎందుకు సంకల్పం యొక్క హక్కు ఏదైతే, వసీయత్ యొక్క హక్కు ఏదైతే ఉందో ఈ హక్కుని అప్పు హక్కు మీద ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చారు? అర్థమవుతుందా విషయం? ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. రెండు హక్కు ఏమిటి? వసీయత్ యొక్క హక్కు, సంకల్పం ఏదైతే మనిషి వ్యక్తి చేస్తాడో దాని హక్కు. ఈ హక్కుని అప్పు అప్పు ఏదైతే ఉందో దాని మీద ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? అది ఒకవేళ మనం తెలుసుకోవాలనుకుంటే దీని గురించి రెండు మూడు రీజన్స్ మనకు ఉలమాలు తెలిపారు. ప్రతి విషయం ఉలమాలు, ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఉలమాలు మనకు తెలిపారు, పుస్తకాల్లో రాశారు మరియు వాళ్ళ స్పీచెస్ లో మనకు చెప్తుంటారు. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడు ఉలమాలతో ఉండాలి, ఉలమా యొక్క మాటలు వింటూ ఉండాలి. ఉలమాలు ఏదైతే రాశారో అది అయ్యి మనం చదువుతూ ఉండాలి. ఎప్పుడు మనం బుర్రని యూజ్ చేయాలనుకుంటే కుదరదు. చాలా విషయాలు మనకు ఉలమాల్ని మనం చదువుతూ ఉంటే, ఉలమాల్ని మనం వింటూ ఉంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఇది కూడా ఒక చిన్న విషయం, కానీ ఉలమాలు దీనికి కూడా గమనించారు. ఈ సంకల్పం మరియు వసీయత్ని ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇస్లాంలో? చాలా మంది ఆలోచించారు, అసలు ఏదో ఆర్డర్ ఆర్డర్ లో ఉంది, ఫస్ట్ అంతక్రియల యొక్క హక్కు ఉంది, దాని తర్వాత సంకల్పం మరియు దాని తర్వాత అప్పుల హక్కు, దాని తర్వాత వారసుల హక్కు. ఓకే, ఒక ఆర్డర్ మనకు ఇస్లాం ఇచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ మీద మనం అమలు చేసేద్దాం. అల్హమ్దులిల్లా, బానే ఉంది, మంచిగానే ఉంది. ఆ ఇస్లాం లో ఏదైతే మనకు ఆర్డర్ గా వచ్చిందో, ఏదైతే ఆర్డర్ అల్లాహ్ తబారకోతాలా ఇచ్చాడో దాని మీద మనం అమలు చేస్తున్నాం, బానే ఉంది. కానీ ఉలమాలు ఎవరైతే పెద్ద పెద్ద ఉలమాలు ఉన్నారో ఈ చిన్న చిన్న విషయాల మీద కూడా గమనించారు. గమనిస్తే మనకు ఏం అర్థం అవుతుంది, ఇస్లాం యొక్క గొప్పతనం అర్థం అవుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించి మరి దాని రీజన్స్ ఒకవేళ మనం చూసినట్లయితే ఇస్లాం యొక్క గొప్పతనం మనకు అర్థం అవుతుంది. అయితే మహాసోదరులారా, ఈ సంకల్పం యొక్క హక్కుని ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అని దాని రీజన్స్ మనం చూసినట్లయితే రెండు మూడు రీజన్స్ మనకు ఉలమాలు చెప్పారు. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, అప్పు ఏదైతే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకున్నామో ఆ వ్యక్తి మనకు తెలుసు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి అబ్దుల్లా అనే వ్యక్తి, మొహమ్మద్ అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. అయితే అందరికీ తెలుసు మొహమ్మద్ అనే వ్యక్తి దగ్గర అబ్దుల్లా ఎవరైతే చనిపోయారో ఆయన అప్పు తీసుకున్నారు అని. ఇంకోటి ఏమిటి, సరే తెలీదు ఆ వ్యక్తి ఆ అప్పు తీసుకున్నది ఎవరికి తెలీదు అనుకోండి, అయినా ఏమవుతుంది, ఈ మొహమ్మద్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, వచ్చి అడుగుతాడు నా డబ్బు నాకు ఇవ్వండి అని, నా డబ్బు నాకు ఇవ్వండి అని. అంటే ఏమిటి, ఈ హక్కు గురించి ప్రశ్నించేవాడు ఒకడు ఉంటాడు. అర్థమవుతుందా? ఫస్ట్ రీజన్ ఏమిటి, ఎందుకు సంకల్పం యొక్క హక్కుని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఈ అప్పు యొక్క హక్కు ఏదైతే ఉంటుందో ఎవరికైతే అప్పు ఇవ్వాలో, ఎవరికైతే అప్పు తీర్చాలో ఆ వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తాడు, మీ నాన్న మాకు డబ్బులు ఇవ్వాలి, మీ అన్నయ్య నాకు డబ్బులు ఇవ్వాలి, మీ తాతగారు ఎవరైతే చనిపోయారో, మీ అమ్మ మీ అక్క మీ చెల్లి ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి అని ప్రశ్నించేవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనిషి చనిపోయేటప్పుడు సంకల్పం చేసి సంకల్పం రాసి లేదంటే వాళ్ళ కొడుకులకి ఎవరికైనా చెప్పి చనిపోతాడు. అయితే ఎవరి గురించి అయితే సంకల్పం చేసి చనిపోయారో ఆ వ్యక్తికి ఒక్కొక్కసారి అసలు తెలియనే తెలీదు, నా గురించి మా తాతగారు సంకల్పం చేశారు, లేదైతే నా గురించి ఆ ఒక మహానుభావుడు ఎవరో నా గురించి సంకల్పం చేశారు అని ఆ వ్యక్తికి తెలియదు. అయితే దీంట్లో ఏమవుతుంది, ఎవరి కోసం అయితే సంకల్పం చేసి ఉన్నారో ఆ వ్యక్తికి తెలియదు. అయితే ఎవరు కూడా వచ్చి అక్కడ ప్రశ్నించేవారు ఉండరు. రెండిట్లో
మనం తేడా తెలుసుకుంటేనే మనకు ఈ రీజన్ కరెక్ట్ గా అర్థమవుతుంది. సంకల్పంలో అప్పుడప్పుడు ఏమవుతుంది, ప్రశ్నించే వాడు ఉండడు. ఎందుకంటే ఎవరి ఎవరి గురించి అయితే సంకల్పం చేయడం జరిగిందో ఆ వ్యక్తికే తెలియదు. అయితే ఎవరు ప్రశ్నిస్తారు వచ్చి? వారసులకి తెలుసు, మా నాన్నగారు ఆ వ్యక్తి కోసం సంకల్పం చేశారు, రాసి వెళ్ళారు అని. కానీ ఎవరి గురించి అయితే సంకల్పం చేశారో ఆ వ్యక్తికి తెలియదు. అయితే ఆ వ్యక్తి వచ్చి అడుగుతాడా? అడగడు. కానీ అప్పులో ఏమవుతుంది, ఎవరికైతే అప్పు ఇవ్వాలో ఆ వ్యక్తి వచ్చి అడుగుతాడు, నాకు మీ నాన్నగారు డబ్బులు ఇవ్వాలి అని. అందుకని ఇస్లాంలో ఈ వసీయత్ని, సంకల్పాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే, ఈ సంకల్పం యొక్క ఎవరి గురించి సంకల్పం చేసి వెళ్ళారో ఆ వ్యక్తికి తెలియకో, ఆ వ్యక్తి దాని గురించి ఆ వ్యక్తికి జ్ఞానం ఉండకపోవచ్చు. అయినా సరే మీరు ఏం చేయాలి, ఫస్ట్ మొట్టమొదటిగా మీరు ఈ సంకల్పాన్ని మీరు పూర్తి చేయాలి, దాని తర్వాతే మీరు అప్పుల జోలికి వెళ్ళాలి, అప్పుల యొక్క హక్కుల్లో వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్, ఇది ఒక రీజన్ ఉలమాలు మనకు తెలిపారు. రెండో రీజన్ ఏమిటంటే, దీని గురించి చాలా మంది ఈ సంకల్పాన్ని పూర్తి చేయడంలో పూర్తి చేసే విషయాల్లో మానవులు ఏం చేస్తారు, ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. అరే చేద్దాంలే తర్వాత, ఏమైంది ఇప్పుడు ఆయన చనిపోయారుగా, ఇప్పుడు వచ్చి అడిగేవారు ఎవరున్నారు, ఉన్నంత వరకు ఎవరి గురించి అయితే ఆ వ్యక్తి సంకల్పం చేశారో, ఆ వ్యక్తి ఏ విషయంలో అయితే సంకల్పం చేశారో, ఆ విషయాన్ని, ఆ విషయం యొక్క ప్రాముఖ్యత ఆ చనిపోయిన మనిషి దగ్గర ఉంది. ఏ వ్యక్తి గురించి అయితే చేశారో ఆ వ్యక్తికి ఏదైనా హెల్ప్ చేయాలని ఈ చనిపోయే మనిషి సంకల్పం చేసి వెళ్ళాడు. కానీ ఈ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయంలో లైట్ తీసుకుంటారు. ఆ చూద్దాం తర్వాత, ఫస్ట్ మనం ఈ అప్పులు మొత్తం తీర్చేద్దాం, మనం డబ్బులు పంచుకుందాం, దాని తర్వాత ఈ సంకల్పం గురించి చూద్దాం అని మానవులు ఏం చేస్తారు, దీనికి ఈ విషయానికి లైట్ తీసుకుంటారు. అందుకనే ఇస్లాంలో అప్పు మీద దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు దీంతో ఏం తెలుస్తుంది, మీరు అప్పుల జోలికి వెళ్లే కన్నా ముందు మీరు ఏం చెయ్యాలి, ఈ వసీయత్ ఏదైతే సంకల్పం ఉందో దీనికి పూర్తి చేయాలి, దాని తర్వాతే మీరు మూడో హక్కు, మరియు మూడో హక్కు ఐ మీన్ అప్పు, అప్పు యొక్క హక్కు జోలికి మీరు వెళ్ళాలి అని ఇస్లాంలో మనకు ఏం చేయడం జరిగింది, దీన్ని సంకల్పం యొక్క హక్కుని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మూడో రీజన్ మనకు ఉలమాలు ఏమి చెప్తున్నారు, ఇది ఏదైతే సంకల్పం ఉంటుందో ఇది ఒక హక్కు కాదు. ఏదైతే అప్పు ఉంటుందో ఇది ఒక హక్కు, ఆ మనిషి మీద హక్కు ఉంది. కానీ ఒక వ్యక్తి సంకల్పం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎవరి కోసం అయితే సంకల్పం చేశాడో ఆ వ్యక్తి మీద ఎలాంటి హక్కు లేదు. కానీ ఆ వ్యక్తి ఒక మంచితనంతో ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని సంకల్పం చేసి వెళ్ళాడు. కానీ ఈ అప్పులో ఎలా ఉంటుంది, అప్పు అయితే హక్కు, అది ఇవ్వాల్సిందే, అది ఇవ్వాల్సిందే, అది తర్వాత అయినా ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ మనం ఏదైతే ఒక వ్యక్తి ఒక మానవుడి యొక్క మంచి కోరుకొని ఈ సంకల్పం చేశాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీనికి ఈ సంకల్పాన్ని పూర్తి చేద్దాం, దాని తర్వాత ఏదైతే రియల్ హక్కు ఉందో, ఈ ఏం చేస్తాం దానికి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని మనం ఏం చేద్దాం, తీర్చుదాం. ఈ అప్పు ఏంటిది, హక్కు, ఇది కంపల్సరీ ఇవ్వాల్సిందే. సంకల్పం ఏంటి, ఇది హక్కు కాదు, నేను ఒక వ్యక్తి గురించి సంకల్పం చేశాను, అంటే నా మీ ఆ వ్యక్తి మీద నాకు ఎలాంటి హక్కు లేదు, అంటే నేను ఆ వ్యక్తికి ఇవ్వాల్సిందే అని. కానీ ఒక మంచితనం కోసం నేను ఏం చేశాను, ఆ వ్యక్తి గురించి సంకల్పం చేశాను. కానీ అప్పు అయితే అలా లేదు, నేను ఇవ్వాల్సిందే. అయితే ఇది ఏదైతే కంపల్సరీ ఉందో దానికి ఒక స్టెప్ కింద తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కంపల్సరీ ఉందో అది ఎలాగైనా చేస్తారు కాబట్టి, ఏదైతే కంపల్సరీ కాదో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ దానికి చేసిన తర్వాత ఈ కంపల్సరీ పని మానవుడు చేస్తాడు. అయితే ఈ రెండు మూడు రీజన్స్ ఉలమాలు మనకు తెలిపారు, ఎందుకోసం, దేని వలన ఈ సంకల్పం యొక్క హక్కుని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అని. ఒకవేళ మనకు ఆలోచన వస్తే దీని గురించి ఈ రెండు మూడు రీజన్స్ మనకు తెలపడం జరిగింది.